నేను పెద్దపాలెం నారాయణ స్కూల్ వైపు నడుస్తున్నాను. కొంచెం దూరం అక్కడ ఆటో అటువైపు పంపిస్తాను. అక్కడెక్కడో ఉందట, వెళ్ళాలి. నారాయణ స్కూల్ ఐఐటి బైక్ బయటకు వస్తున్నాను. బ్యాక్ సైడ్ ఉంది. ఇది ఎప్పుడైనా రావాలంటే మనకి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సులు ఉంటాయి, లేదా ఆటోల్లో వచ్చేయచ్చు. కానీ పర్టికులర్ ప్లేస్ చెప్పాలి. ఇది కాలేజ్, ఐఐటి సంబంధించి ఒక కాలేజ్. పాత ఇందులో స్కూల్ ఉండేది నారాయణ, అది పెద్దపాలెం అనేసి ఆనందపురం దాటాక ఫ్లైఓవర్ దాటాక రైట్ సైడ్ పెట్టారట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. నారాయణ స్కూల్లో ఉన్నాను, ఐఐటి. ఒకప్పుడు ఇది ఎలా ఉండేది, ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఎంత మార్చారో. నారాయణ ఐఐటి దగ్గరకు వచ్చాం, లోపలికి వెళ్దాం. నారాయణ ఐఐటి బిల్డింగ్ దగ్గరగా ఉన్నాం మనం. ఇదే బిల్డింగ్. హాస్టల్ ఫెసిలిటీ అన్నీ బాగుంటాయి. ప్రీవియస్ మా వాళ్ళు చదివారు. ఫుడ్ అన్నీ బాగానే ఉంటాయి. ప్రజెంట్ మనం ఏంటంటే నారాయణ హాస్టల్ ఐఐటి ప్రోగ్రామ్ దగ్గర ఉన్నాం. అదే నారాయణ ఐఐటి అకాడమీ. ఇది పరదశిపాలెం దిగిపోయి మనం ఈ ముందరికి వెళ్ళాలి. ఓ బిల్డింగ్ అది. ఇలా నుంచి మనం నడుచుకెళ్తే ఇదివరకు ప్రీవియస్ ఈ బిల్డింగ్స్ లేవు. ఈ అపార్ట్మెంట్స్ అన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. కానీ ఇది కూడా స్కూలే అనుకుంటాం బహుశా. కొత్తగా ఇప్పుడు కడుతున్నారు ఇవన్నీ కన్స్ట్రక్షన్స్. లోపలికి ఎంటర్ వ్యాపింగ్ చేస్తున్నాయి. ఆ కనిపిస్తున్న బిల్డింగ్ నారాయణ బిల్డింగ్. నేను నడుచుకెళ్తున్నాను. మర్చిపోయినట్టున్నావు, కాశీ గట్ర తీసుకెళ్ళింది భూపూర్. బోల్డ్ సార్ కాశీ తీసుకెళ్ళాను. దాని సంగతి ఏంటి, మన తిరుపతి కూడా తీసుకెళ్ళాను కదా. తిరుపతి ఈ వీడే తీసుకెళ్ళాడే అమ్మా. తిరుపతి నేనే తీసుకెళ్ళాను. మర్చిపోయినట్టున్నావు. సింహాచలం నేనే తీసుకెళ్ళాను. మర్చిపోయినట్టున్నావు. సింహాచలం పరిగెట్టావు కదా బాత్రూమ్కి. ఏ దర్శనానికి వస్తే ఏ దర్శనం అయింది, మరి అంత ఘోరంగానా. నేను ఆర్కే బీచ్ తీసుకెళ్ళిన సంగతి మర్చిపోయినట్టున్నావు. కనకమహాలక్ష్మి గుడి తీసుకెళ్ళాను మర్చిపోయినట్టున్నావు. ఎన్ని కోకలు పెట్టానో మర్చిపోయినట్టున్నావు. ఈసారి కోక తీసుకెళ్ళి పిన్నికి పెట్టేస్తా. అర్థమైందా నీకు? అర్థమైందా? విశాఖపట్నంలో ఉన్నాం. ఇక ఈ కిందన మా ఆఫీస్ కిందన ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటాం, కాళ్ళైనా చేతులైనా ఎప్పటికప్పుడు అయినా సరే. ఇప్పుడు మన విశాఖపట్నంలో ఇప్పుడు పెద్ద వర్షం కురవబోతుందని సూచన. ఎందుకంటే అలా అరుస్తున్నాయి. అదిగో ఎంత పెద్ద అరుపులో. లాస్ట్గా ఈ మధ్య వారం రోజుల ముందర ఏంటంటే పెద్ద వర్షం, అంటే వారం కాదు 3 రోజుల ముందు పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షం కురవడంతో ఏంటంటే చాలా వరకు చాలామందివి బట్టలు తడిసి ముద్దైపోయి మళ్ళీ రిపీటెడ్గా తడిసి ముద్దవడం జరిగింది. వర్షం పడేలా ఉంది. టాస్క్ మొత్తం పూర్తయింది. ఫ్రెండ్ అప్పగించమన్నది వెళ్ళి అప్పగించాను. ఇక్కడ నుంచి చాలా కిలోమీటర్ దూరంలో ఉండే ఒక్కొక్కరు ఇవ్వడానికి వస్తువులు సేకరించడం పెట్టడంలో టైం తీసుకున్నది. మొత్తం మీద వర్క్ అయితే అయ్యింది. కొంచెం ఏంటంటే ఆటోబాటు తీసుకెళ్లాల్సిన రూట్ కాకుండా నిర్మానుష్యంగా రూట్ తీసుకెళ్ళడం వల్ల ఏమైందంటే మనకి చిన్న టెన్షన్ పడుతుంది. అదేంటంటే వాడు ఒక రూట్ కాకుండా ఇంకో రూట్ నుంచి తీసుకెళ్ళాడు.
సో అదే టైంకి ఏమైందంటే సల్లో సిగ్నల్ కట్ అయిపోయింది. ఇదేంటారు బాబు అనుకుని టెన్షన్ పడ్డాను. సో మొత్తం ఇది ఏమైతేనే అనుకున్న విధంగా ఏంటంటే టాస్క్ అనేది పూర్తయిపోయింది. గ్రేట్ లాడ్. సో ఓకేనండి, ఒక టాస్క్ అనుకుని దాన్ని పూర్తి చేయడం అది లక్ష్యంగా పెట్టుకుంటే ఈ చిన్న చిన్న లక్ష్యం కింద భావించాలి. రేపొద్దున పెద్ద లక్ష్యాలు చేరుకోవాలంటే తప్పదు, కొంచెం కష్టపడితే ఆ టైంకి అది ఈజీ అనిపిస్తుంది. ఒకసారిగా పెద్ద లక్ష్యం అనుకోండి, అయ్యి బాబు ఇంతవరకు ఏంటో మనకు అనిపిస్తుంది. సో ఇది నా విషయం ఏంటి, ఇది కూడా విషయం వీడియోనా అంటే వీడియోవే. ఎందుకంటే ఒక చిన్న 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 పనులు చేయడానికి ఇబ్బంది పడితే ఏ పద్ధతి పెద్ద పనులు అమలు చేస్తామండి. ఓకేనా, ఇప్పుడు నేషనల్ హైవే NH5 దగ్గర బ్యాక్ సైడ్ ఉన్నాను. సో ఏంటంటే పని అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకోండి చిన్నవ పెద్ద రోజులు. ఆ లక్ష్యాలు పెట్టుకుని చేయడం వల్ల అంటే అవతల హార్మ్ లేకుండా ఫ్యూచర్కి ఉపయోగపడే విధంగా ఉంటే మీరు ఫ్యూచర్లో ఇంకొన్ని పెద్ద లక్ష్యాలు చేరుకునే అవకాశం ఉంది.